నమస్తే అండి మన లా ప్రోగ్రాంకి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే అలాగే భర్త భార్యని వదిలేసి వెళ్ళిపోతే ఎలాంటి కేసులు వేయాలి చట్టంలో చట్టం అనేది ఏం చెప్తుంది అనే అంశం మీద మనం తెలుసుకుందాం ముఖ్యంగా భార్య కనుక పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ దాన్ని హెచ్ఎం యాక్ట్ అంటారు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ దాని కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు అంటే ఆర్సిఆర్ అంటారు ఆర్సిఆర్ ఫైల్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఈ చ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే భార్యాభర్తల కలపాలను ఉద్దేశంతోనే ఈ చట్టం క్రియేట్ చేయడం జరిగింది ఒకవేళ ఆమె కాపురానికి అంటే కాపురానికి రాలేదు దానికి అసలు మీరు ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ ఆమె వెళ్ళింది ఒక నెల చూశారు రెండు నెలలు చూశారు ఫస్ట్ మీ ప్రయత్నంగా మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేయండి అప్పటికి కూడా ఆమె రాలేదు రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన న్యాయవాది ద్వారా ఒక నోటీస్ పంపించండి మీరు ఇట్లా కా కాపురానికి రాండమ్మా ఎందుకంటే ఇట్లా అని చెప్పేసి మీరు కాపురానికి రావాల్సిందిగా ఒక నోటీస్ పంపించండి పంపించిన తర్వాత అప్పటికి కూడా ఆ నోటీసులో కామన్గా ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాము ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఆమె రాకపోతే మీరు సెక్షన్ నైన్ కింద ఆర్సిఆర్ పిటిషన్ మీరు సంబంధిత ఫ్యామిలీ కోర్టులో మీరు న్యాయవాది ద్వారా మీరు పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు వారు మరి మీకు కౌన్సిలింగ్ ఇస్తారు ఆ సందర్భంలో మీ ఎవరైతే ఉందో ఆమెను రమ్మని చెప్పి ఆమెను తర్వాత మీరు ఇద్దరు కూడా కూర్చోబెట్టి కోర్టు వారు అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు ఆ సందర్భంలో మీకు ఏదైనా లోపాలు ఉన్నా అంటే మీ ద్వారా ఏదైనా లోపాలు జరిగినా లేదా ఇంకేదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా అవన్నీ కూడా మీరు తొలగించుకొని చక్కగా మీరు సంసారం చేసే అవకాశం మీకు కోర్టు ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భర్త కూడా భర్త కూడా భార్యను కానీ వదిలేసినప్పుడు ఆమె కూడా కోర్టు వారు కోర్టు వారి తరపున అంటే కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది సెక్షన్ నైన్ కింద ఆమె కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు ఫైల్ చేసుకొని మీరు ఎట్ల మళ్ళీ కౌన్సిలింగ్ ద్వారా పెద్ద మనుషుల ద్వారా కూడా మీరు రాసుకొని అవసరం ఎంయో ఎంఓయూ అంటాం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైనా ఉంటే రాసుకొని దాని ద్వారా చేసుకునే అవకాశం ఉంది అయితే ఇంకొకటి చాలామందికి డౌట్ వస్తుంది లేదు సార్ నా భార్య అప్పుడు కూడా డిగ్రీ కాపీ మేము ఆల్రెడీ తీసుకున్నాము మరి డిగ్రీ కాపీ వచ్చినా కూడా ఆమె అంటే బలవంతంగా రమ్మని ఏ కోర్టు చెప్పదండి చట్టంలో కూడా లేదు క్లియర్గా చెప్తున్నాను అలాగే ప్రముఖ జడ్జిమెంట్ ఒకటి ఉందండి సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసులో కూడా దాంట్లో కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఏమనంటే బలవంతంగా కాపడానికి పంపించే అవకాశం అయితే లేదు కాబట్టి సెక్షన్ నైన్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది మీ మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆమె వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ తీసుకునే సందర్భంలో మీ మనస్పర్ధల్ని ఎవరైతే ఉన్నారో అవన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా కొత్త జీవనం కోసం ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చట్టంలో కొంచెం చిన్న మెలుకుంది అంటే భార్య గనక కాపురానికి రాకపోతే మీరు సెక్షన్ నైన్ కింద వేసినప్పుడు డిక్రీ మీకు వచ్చినప్పుడు అది ఏమవుతుంది టూ ఇయర్స్ దాకా చూడొచ్చు అంటే టూ ఇయర్స్ దాకా టైం ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత కూడా ఆమె రాలేదనుకోండి మీరు దానికి సంబంధించి డిజార్టర్ గ్రౌండ్ కింద మీరు డైవర్స్ వేసుకుంటామే వేరే మార్గం అయితే లేదు లేదు అలా కాదు అనుకోండి అండి భర్త రెస్పాండెంట్ అయ్యాడు అంటే భర్త మీద భార్య వేసింది ఏమని కోర్టుగా ఇలా కాపురానికి రామని చెప్పి కోర్టులో కేసు చేయడం జరిగింది ఆ సందర్భంలో అతను రాకపోతే అతని ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసే అధికారం కోర్టుకు ఉందండి సో ఈ యొక్క వెసులుబాటు మహిళలకు ఉంటుంది ఈ చట్టంలో కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా సరే అంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళు రాకపోతే ఇలాంటి సందర్భాల్లో మీరు ఈ సెక్షన్ కింద మీరు కోర్టులో కేసు వేసుకొని మీ యొక్క సంసారాన్ని హ్యాపీగా మీరు లీడ్ చేసుకునే అవకాశం ఉంటుందండి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు అనేక అంశాలు నేను అంత గతంలో కూడా చెప్పాను మీరు కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే లీగల్కి సంబంధించి లోక అదాలత్ అంటే ఏంటి లోకాయుక్త అంటే ఏంటి అలాగే ఉదాహరణకి మీ ప్రాంస నోటు మీరు రాశారు డబ్బులు ఇవ్వట్లేదు ఎదుటి వ్యక్తి ఏం చేయాలి అలాగే వీలనామాని రాయాలా ఎలా రాయాలి దాని రిజిస్ట్రేషన్ చేయించాలా వద్దా ఇలా కొన్ని అంటే సామాన్యుడికి ఉపయోగపడే కొన్ని లీగల్ అంశాల మీద నెక్స్ట్ మీ వీడియోలు రాబోతున్నాయి దయచేసి మీరు ఇది ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే